హై వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం లెజెండ్ మోటార్స్లో ఉన్నాం. అండ్ సార్, నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కారు ప్రైస్ ఎంత చెప్తున్నారు? దీని మోడల్ ఏంటి? ఇది ఎంత అండి? 2018 మోడల్. అండ్ పాండిచేరి రిజిస్ట్రేషన్. ఓకే, సో దే ఆర్ కోడింగ్ ఇట్ 19 ల్యాక్స్. ఈ 19 ల్యాక్స్ అనేది నెగోషియబుల్. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే లెజెండ్ మోటార్స్లో సార్ ఉంటారు, సో వారు తగ్గించడం జరుగుతుంది. అండ్ ఈ కార్ ఏంటి సార్? మారుతి సుజుకి విటారా బ్రిజా. ఓకే, సో ఇదెంత చెప్తున్నారు సార్ ప్రైస్? ఇది 9.75 నెగోషియబుల్. ఓకే, సో 9.2016 మోడల్. 9.75 ప్రైస్ చెప్తున్నారండి. అండ్ 2016 మోడల్ ఇది. మీరు చూడొచ్చు కండిషన్ చాలా బాగుంది కార్ది. అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ కండిషన్ కార్. అండ్ సార్, అంటే ఇప్పుడు మీ దగ్గర ఫైనాన్స్ అవైలబిలిటీ, అంటే మీ దగ్గరకు వస్తే ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందా? ఓకే ఓకే, సో అన్ని రకాల ఫైనాన్స్ ఉంటాయని సార్ చెప్తున్నారు. అంటే సార్, ఇప్పుడు మాకు ఈ కార్ గురించి చెప్పగలుగుతారా? 2005 మోడల్ అండి. స్విఫ్ట్ పెట్రోల్ అంట. అండ్ ఇంకా దీనికి సంబంధించి, అంటే లైక్ దీనికి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందా? బ్యాంక్లో ఫైనాన్స్ కాదు. ఓకే, ప్రైవేట్ ఫైనాన్స్ అయితే. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇక్కడే చేసేస్తారు. ఓకే సార్. అండ్ ఇప్పుడు మీ సెకండ్ హ్యాండ్స్, అంటే మీరు ఏమేమి కార్స్ అమ్ముతారు సార్ జనరల్గా? ఆల్ టైప్స్ ఆఫ్ యూస్ కార్స్. ఫైనాన్స్ ఉంటుంది, నాన్ యాక్సిడెంటల్. సో వ్యూయర్స్, ఇక్కడ నాన్ యాక్సిడెంటల్ కార్స్ ఉంటాయి. అండ్ 100% అన్ని రకాల బళ్ళు ఉంటాయన్నమాట. సో ఇక్కడ లైక్ రిజెండ్ మోటార్స్లో, అంటే ఏ కార్ నుంచి ఏ కార్ వరకు, అంటే లైక్ హై రేంజ్ కార్స్ కూడా ఉంటాయా? అంటే 3 ల్యాక్స్ బడ్జెట్ నుంచి. 3 ల్యాక్స్ బడ్జెట్ నుంచి ఎంత వరకు అన్నా? కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే, అంటే మీరు కస్టమర్ కనుక చెప్తే మీరే అరేంజ్ చేస్తారు. ఓకే, సో కస్టమర్కి ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మేము అరేంజ్ చేస్తామని చెప్పి లెజెండ్ మోటార్స్కి సంబంధించిన సార్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్ రాహుల్ గారు. అండ్ మీరు వచ్చి రాహుల్ గారిని కలిస్తే మీకు మంచి కార్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా కార్స్కి సంబంధించి ఏమవుతుందో అవి కూడా, ఇప్పుడు వెనకాల ఇన్నోవా కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో వ్యూయర్స్, ఇది మన లెజెండ్ మోటార్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ. మళ్ళీ మనం మరో షోలో కలుగుతాం. థ్యాంక్ యూ.